అంతే గాని మా గురువుగారు ఇలా చెప్పారు, ఆయన చెప్పిందే కరెక్ట్, మాకు ఇంకో గురువు గారు అక్కర్లేదు అని ఎవడైనా అన్నాడు అనుకోండి. అంటే వాడికి బేసిక్ జ్ఞానం యొక్క రూల్స్ రైమ్ కూడా తెలియదు అన్నమాట. అవునా, ఆయన గురించి నేను విన్నే లేదే, నాకు కొంచెం పుస్తకం ఇస్తారా నేను చదువుతాను, లేకపోతే ఆ గురువుగారి దగ్గర నన్ను తీసుకెళ్తారా నేను పోయి వింటాను అన్నవాడు సరి అయిన జ్ఞానయోగంలో ఉన్నవాడు. జ్ఞానయోగం అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు అయిపోయేది కాదు, అది జీవితాంతము ప్రతి పదము జ్ఞానయోగయుక్తముగా ఉండవాలి, ప్రతి కర్మ జ్ఞానయోగయుక్తముగా ఉండాలి, ప్రతి ఆలోచన జ్ఞానయోగముగా శాస్త్రీయ పంథాలో ఉండవాలి. సకల ఆలోచనలు, సకల పదజాలములు, సకల కర్మలు కూడాను సైంటిఫిక్గా సశాస్త్రీయంగా కార్యకారణ సంబంధోపేతంగా సర్వజన సమ్మతంగా యూనివర్సల్గా సార్వజనీకంగా ఉభయకోశ లోపలిగా సర్వేజన సుఖవంతు పరంగా ఉండేదే జ్ఞానయోగము. కనుక విస్తారంగా శ్రవణం చేయాలి, అందరి గురువుల దగ్గరికి పోవాలి, అన్ని పుస్తకాలు చదవాలి. నేను హిందూని, నేను బైబిల్ చదవను, నాకు అనవసరం లేదు, నాకు అవసరం లేదు అంటే అది జ్ఞానయోగ లక్షణం కానే కాదు, అదొక కూపస్థము, అదొక కూపస్థ మండూకం. అలాగే మేమంతా ముస్లింలము, మేము భగవద్గీత చదవము, చదివితే మాకు పాపము, మా దేవుడి సంగతి మాకు బాగా తెలుసు, మా దేవుడే మీ దేవుడు, అసలు మీకేమీ తెలియదు, మాకే అన్నీ తెలుసు, మాదే కరెక్ట్ అంటే వాళ్ళ మాటలు మనం ఏం వింటాం? ఇలా ఒకసారి వాళ్ళ కళ్ళలో కళ్ళు చూస్తాము, నమస్కారం పెట్టి బయటికి పోతాం, ఇంకొక క్షణం అక్కడ ఉండలేము కదా మనం. అలా కాకుండా నిజమైన జ్ఞాన పిపాసి దగ్గర, జ్ఞాన తృష్ణ ఉన్నవాడి దగ్గర, జ్ఞాన సాధకుడి దగ్గర, జ్ఞాన యోగి దగ్గర, జ్ఞాన సిద్ధుడి దగ్గర మనం అలా చేతులు కట్టుకుని కూర్చుంటాము.